ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. దివ్యమైన ముహూర్తం రెడీ చేసేసానండి. ఓహో, ఓం శ్రీరస్తు, శుభమస్తు, అభిజ్ఞమస్తు, స్వస్తి శ్రీ చాంద్రమాన, శ్రీ పార్థివ నామ సంవత్సర శ్యామల శుద్ధ, దశమే గురువారం ఉత్తర నక్షత్ర యుక్త మిథున లగ్నమందు చిరంజీవి ఆనందుకును, చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రికి వివాహము చేయుటకు అన్ని విధములుగా మంచిది. ఇంత ఆలస్యం ఎందుకండి? త్వరగా ఒప్పందం పెట్టించండి. అయ్యా, ముహూర్తం టైం అవుతోంది, త్వరగా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం గణానాం త్వా గణపతి గంభవామహే కవిం కవీనామపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివస్యధవాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాగౌరీ దేవతాభ్యో నమః. భజంత్రీలు వాయించండి. ఓం మాంగళ్యం దందనానేన మమ జీవన హేతున కంటే భద్రాని సుభగే త్వం జీవ శరదాంశతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు శతమానం భవతి శతాయ పురుషస్తతే ఏం వెతుకుతుంది ఇది? సావిత్రి, సావిత్రి, అది కిందే ఉండదా? లేదు, అదేనే చెప్పాను. మొదటి రాత్రి ఎక్కడ ఇలా జరగదే, ఇదే వెతుకులాట? వెతుకులాట కాదు మామా, నా ఫ్రెండ్ మొదటి రాత్రి కూడా ఇలానే. అది నీకెలా తెలుసే? నేను చూసా. అదేమన్నా సినిమానా గ్రూప్ గా చూడడానికి? నేను చూసింది టైటిల్స్ వరకే, కింద పడుకొని చూసింది నా ఫ్రెండ్ కి తెలీదు. నీకేం తెలీదా? నాకంతా తెలిసింది మామా. సత్యం? నా ఫ్రెండ్ నాలనే. కోంపతీసి కిందుందా? ఎవ్వరూ లేరు. మరి ఎందుకే బిల్డప్ అంతా? టైం వేస్ట్ చేస్తున్నావు కదే నా ముద్దుల సావిత్రి, పడుకుందామా? వెంటనే పడుకోవాలా? మూడు రోజుల తర్వాత పడుకుందాం. మొదటి రాత్రి అంటే తెలీదా? చిన్న పిల్లాళ్ళ ఉన్నారు. ఎవరు? నేనా? ఓ, మీకు టెన్షన్ నాకు తెలుసు. తెలిసిందా? పాలు తాగండి, తగ్గుతుంది. సరిపోవా? సరి పెట్టుకుంటా లేవా? నా తల రాత, ఆ పాలు కొంచెం భారీ కొంచాలని తెలియని మగాళ్ళ ఉన్నావే. ఇవన్నీ చాలా వివరంగా తెలుసు, కానీ మొగుడు పెళ్ళాలి. ఏంటి మామా? ఏం లేదురే, తాగు. ఓ
అయ్యో అవసరాన్ని అర్థం చేసుకోవట్లేదే. అవును, నీ ఫ్రెండ్ ఫస్ట్ నైట్ చూసానన్నావుగా, ఏం చూసావు? చూసినప్పుడు లేని సిగ్గు చెప్పేటప్పుడు ఎందుకు చెప్పు? అప్పుడు అది లైవ్ ప్రోగ్రామ్. ఇప్పుడు 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 ఏంటి మామా? పాల గ్లాస్ గుచ్చుకుందే. సారీ మామా. పర్లేదులే. మీరు చేస్తున్న పని అబ్బా మధ్యలో హింసలు ఒకటి. The placement is spot on, so's the timing. This is such a good wicket to bat on, as our most pitchers skip. Babundi, babundi. బెస్ట్ ప్లేయర్ తో బ్యాటింగ్ రా, సూపర్ సూపర్ క్రికెట్ రా, బెస్ట్ ప్లేయర్ తో బ్యాటింగ్ రా. పిచ్ చూసినాడు రెచ్చిపోయినాడు, పిచ్ చూసినాడు రెచ్చిపోయినాడు. ఏ చూప్, అభి తో బాల్ డాలా హి నహీ. సూపర్ సూపర్ క్రికెట్ రా, బెస్ట్ ప్లేయర్ తో బ్యాటింగ్ రా. బాడీకి వచ్చింది కిక్కు, అటు ఇటు తిరిగినాడు సారు, కాక మీద కొడతాడు ఫోర్. బాల్ మీద పడ్డాది లుక్కు, బాడీకి వచ్చింది కిక్కు, అటు ఇటు తిరిగినాడు సారు, కాక మీద కొడతాడు ఫోర్. ముందు ముందుకొచ్చి కాలు దువ్వినాడు, కొట్టగానే షాటు దాటుతుంది గేటు. Ball has not touched back here. Super super cricket ra, best player the batting ra. అయిపోయింది బేసు, ఫార్మ్లోకి వచ్చింది బ్యాట్, ఇకపైన సిక్సర్ కే షాట్. పొజిషన్ మార్చాడు బాసు, క్లియర్ అయిపోయింది బేసు, ఫార్మ్లోకి వచ్చింది బ్యాట్, ఇకపైన సిక్సర్ కి షాట్. బాల్ చూసినాడు బ్యాట్ ఎత్తినాడు, బాల్ చూసినాడు బ్యాట్ ఎత్తినాడు, షాట్ మీద షాట్ సిక్సర్ సిక్సర్. ఏమైందే, నువ్వు మంచి ఊపులో ఉన్నావు, నేను మంచి మూడు మీద ఉన్నాను, మధ్యలో ఈ తోపేంటే? నాకు అయిపోయింది. ఇంకా అవ్వలేదే, అయితే ఇక పైన అవ్వాలి. ఓహో లేదు మామా, నాకు అయిపోయింది. నాకు తెలియకుండా నీకెలా అయిందే, నేనేంటంత వీకా? అదే అదంటే అది మూడు రోజుల వరకు. ఆ మూడు రోజుల వరకు, మూడు రోజుల వరకు నన్ను ముట్టుకోకూడదు. సిక్సరా పాడా, సింగిల్ రన్ కూడా లేదు. ఏమైంది? ఇది వరకెప్పుడు తెలియదు.
కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎదలో లేనందే ఏంటి తరచది అదేంటి పెళ్ళం అలా అంటున్నావు మన సావిత్రి పెళ్ళైన తర్వాత మనం సంసారం చేద్దాం అన్నావు కదా ఇక నేను ఒక క్షణం కూడా ఆగలేనే ఏమైంది పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవలేదు ఎందుకే మ్యాచ్ క్యాన్సిల్ అయింది ఏమిటో చూసుకోకుండా ముహూర్తం పెట్టేయడమే మూడు రోజుల తర్వాత మూడం మళ్ళీ ముహూర్తం నెల రోజుల వరకు లేదు ఇంతకీ ఆ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఎవర్రా నన్ను అడిగితే నాకేం తెలుసుది ఆ పెట్టినోడు నువ్వు ఎడుంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు గానే పద పొలం పనులు చూసుకుందామా నేనెందుకు పొలం పనులు చేయాలి డిగ్రీ వరకు చదివింది ఉద్యోగం చేయడానికి ఇది నీకేమైనా బాగుందా 2 లక్షలు తీసుకుని 3 సంవత్సరాలు అయింది అడిగితే ఇవాళ నీ రేపడి ఓ తిప్పుతూనే ఉన్నావు డబ్బులు ఇవ్వాలన్నా దాసే లేదా మీకు రెడ్డి గారు మీకు తెలియదు ఏముంది పంటలు ఏడబడినాయే ఓహో పంట పండలేదా పిల్లాడికి పెళ్లి మాత్రం చోమ్ చోమ్ చూసినావు దానికి మాత్రం డబ్బు ఎక్కడదయ్యా చూసినావా న్యాయమా నీకు ఆపండి రెడ్డి గారు మీకు డబ్బులు ఎక్కొట్టాలన్న ఆలోచన మాకు ఎప్పుడు లేదండి మేము డబ్బు ఉంచుకొని లేదంటున్నావా అయినా నెల నెల వడ్డీ కడుతూనే ఉన్నాగా ఏదో అవసరానికి అంటే డబ్బు ఇచ్చానో పిల్లల్ని కన్నా మీరే అంత తొందరగా పెళ్లి చేసేసారో ఇద్దరు బిడ్డల్ని కన్నా నాకెలాగుంటుందయ్యా ఇంకా 2 మాసాల్లో పెద్ద పిల్లలకు పెళ్లి పెట్టుకున్నాను ఈలోప మీరు డబ్బు ఇవ్వపోయారో కుటుంబంతో వచ్చి ఊరేసుకుని చావడం తప్ప వేరే దారాలండి 2 లక్షలుగా ఏంటి బెదిరిస్తున్నారా మా నాన్న డబ్బు ఇస్తానంటున్నాడుగా ఇచ్చినప్పుడు అడిగితే పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది ముందు డబ్బు ఇచ్చి మాట్లాడతాడు డబ్బులేగా కావాలి అవి నేనిస్తాను ఇచ్చిన మాట నిలబెట్టుకొని అప్పుడు మాట్లాడు 2 లక్షలు 2 లక్షలు మర్చిపోవద్దు వర్షాలు లేవంటారు పంటలు పండలేదంటారు వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే డబ్బిచ్చి గొడవ కొనుక్కున్నట్టుంది విన్నారా ఇవన్నీ విన్నాకుండా నేను ఇక్కడ ఉండాలా పట్నం వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆడు మోహన కొడతాను నువ్వు రామ్మా ఏంటిడు అంటే పట్నం అంటాడు ఏం అర్థం కావట్లేదు అరే అబ్బాయి ఆనంద్ ఒరే నా మాట వినరా నీకెవర్రా ఉద్యోగం ఇస్తారు నీకంటే పై చదువులు చదువుకున్న వాళ్ళు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు నా మాట విని మీ నాన్నగారితో పొలంలో పనిచేసుకోరా లేదమ్మా నేను వెళ్ళను పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అరే ఉండబ్బో 2 లక్షలు నువ్వు ఉద్యోగం చేసేదానికి వడ్డీ కూడా కట్టలేవు నెదలకుండా నాతో పనిలోకి రా నాన్న అప్పు తీర్చాలంటే పొలాన్నే నమ్ముకుంటే సరిపోతుందన్న నేను సిటీకి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి చేసిన అప్పు తీరుస్తాను అప్పుడు మీరే నన్ను చూసి గర్వపడతారు శాంతి ముహూర్తం అయిన తర్వాత వెళ్ళరా చెప్పు మాటిని పిచ్చుకోరా లేదు నాన్న అప్పు తీర్చిన తర్వాతే శాంతి ముహూర్తం Thank you.
అమ్మగారు చూసారనుకో నిన్ను ఏం చేస్తారో తెలుసా, ముక్కలు ముక్కలు గనరికి ఉప్పు పాతరేస్తారు. పగలు ఇలా కన్నా నుంచి చూడటం, రాత్రిలో నన్ను ఇబ్బంది పెట్టడం, నీకు ఇదే పని అయిపోయింది. నిన్ను నిన్ను ఇలా కదరా కప్పుతాను సచ్చినాడు. సతీ మేడం టెలిఫోన్ పాడైపోదని రిపోర్ట్ ఇచ్చాను, కరెక్షన్ ఇద్దామని వచ్చా. ఓహో, ఆ సార్తో కరెక్ట్ అయిపోదాం అనుకున్నావా బాబు? ఏ నీకు అసూయగా ఉందా? నాకెందుకమ్మా అసూయ, ఒక్కసారి పైకి చూడు. ఏముందిరా పైన బొచ్చు? ఈ బొచ్చు కాదే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ అక్కడ. కాదురా, నీకే రా అంకాలు వచ్చింది. నువ్వేంటే సొంకార్చుకుంటు? రిపేర్కి వచ్చిందంట, నన్నే పర్సనల్ గా వచ్చి సర్వీసింగ్ చేయమంటారు. పర్సనల్ గా నిన్నే సర్వీసింగ్ చేయమందా? బోర్ సర్వీసింగ్ చేయమందా? ఓసారి కింద చూడరా, ఇక్కడ కదరా అంత కొత్త బోర్ నూరు ఒరే. అమ్మడు వయసులో చిన్నదైనా వ్యవహారంలో పెద్దదే. అమ్మ నేను న్యాయం అడిగిదావరా? ఏంట అమ్మని అడిగేది? నా కటింగ్ ప్లేయర్ ఏమైనా మొబైల్ కొట్టా స్పాట్ లో జడ్జిమెంట్ చెప్పడానికి? అయినా నేనుండగా మీకెందుకు బాధ? ఎరక్కపోయి వచ్చాను, ఇరికిపోయాను అన్నట్టు నిన్ను న్యాయం అడగను చూడు. వద్దు మామా, గట్టిగా కొట్టుకోకు, ఉన్న నాలుగు ఓడిపోతాయి. అయినా ఆమెకు మీ ఇల్లు అయినేటువంటి మూడు బార్లు ఆమె జీవితాన్ని చిగురుప్ప చేయాలి. అట్టాగా తర్వాత ఆమె ఒంటరి జీవితానికి తోడై నీడై నిలబడాలని. మీ సోది అన్ని రకాల పళ్ళు ఆరబోసి ఆరగించండిరా మామ అంటే అందరి దాచపండు కోసం ఎందుకురా అరులు సాతారు? ఇంతకాలంగా ఆ ఇంటి చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారు, ఈ రోజు కూడా ఆ అమ్మాయి మీ మొహాలు కూడా చూడలేదు. నా మాట ఏనండి మామా? ఏంటి, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరితో జాయింట్ గా తాళి కట్టింది. నా వల్ల కాదు కానీ వీడి వల్ల ఏమవుతుందేమో చూపు చూడు. అయ్య బాబాయ్, నా వల్ల అసలు కాదు, నేను వెళ్ళేస్తాను. నేను కూడా వస్తా. నా సతి బయటకు వచ్చే వేళ. మీరు ఎవరి కోసం వేషాలు వేస్తున్నారో ఆవిడ వెళ్ళిపోయి 15 నిమిషాలు అయింది. Morning, madam. Good morning. Is everything ready? Everything is ready, madam. Okay, I'll get ready in 5 minutes, okay? Set up ready, cheskonda. Okay, go. Lately, there seems to be some insecurities about the way I feel, where I want to be. But you know what's with you. Okay, it's all right. Thank you, madam. Okay. That thing you do. నీకేమైనా మత్తుందా? అంత స్పీడ్గా తోలుతున్నావేంటి? కాలు కింద యాక్సిలేటర్ ఉంది కదా, నొక్కేయడమేనా? దిగవా, దిగో, దిగ. సారీ సార్. ఏంటయ్యా సారీ? సమయాన్ని నేను చూసి అరవకపోతే ఏమై ఉండదో తెలుసా? అవతల ఒకదానికి ఒకటి కాలు చేయో పోయి ఉంటే ఆ తర్వాత ఏమనుకు నేను లాభం లేదయ్యా. ఏంటి పెద్ద కాపాడినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. లేచిన టైం చాలా మంచి టైం, నువ్వన్నా కాస్త చూసుకొని రోడ్ క్రాస్ చేయాలి కదా. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. కాలు కింద యాక్సిలేటర్ ఉంది కదా అని ఇష్టం వచ్చాడు దొక్కుతారు. నీకేమన్నా అయి ఉంటే ఎవరినేమన్నా ఉపయోగం ఉండేది కాదు.
నాకొక గర్ల్ ఫ్రెండ్. నీకు యుద్ధం రా. సారీ సార్. అయ్య బాబాయ్ ఇంగ్లీష్ మీడియం ఏంట్రా? అయ్య బాబాయ్ నువ్వు ఎక్కడేం చేస్తావా? కనిపించట్లా రోడ్లు ఉడుస్తున్నాయి. రోడ్లు ఉడిచే వాడికి డ్రెస్సా? అయ్య బాబా పోతేంట్రా. 10,000. 10 తోలండి. ఇంగ్లీష్ రాదా? 10,000. ఓ అబ్బో 10,000 వచ్చింది ఎప్పుడయ్యే? 10,000 ఇచ్చి ఈ రోడ్డు తుడవడానికి పర్మనెంట్ పోస్ట్ వేయించుకున్నా. ఏంటి పేంట కోసం? కాదు ఒక గుంట కోసం. ఏ గుంట కోసం? ఆ బిల్డింగ్ లో సత్యం ఉండి నేను లవ్ చేస్తున్నా. సతి నాలవ రా. మన్మధుడితోనే పోటీయా? టెన్షన్ టెన్షన్ పెట్టకరా. బాబాయ్ ఈ ఎదవా నాకు మంచిగా కనబడుతుందిరా. గందకే కాని సైడ్ కొడుతున్నా. ఏంట్రా డ్రమ్ములన్న నీ బతుకు నా సతి కావాలా? ఎవరా అడగడానికి? ఏంట్రా నేనా? నువ్వు ఇందాక నుంచి ఎవరికైతే సైకి కొడుతున్నావో ఆ నా సతికి తాడు కట్టి సమ్లూరికలు చేసుకునే చెమ్మర కంచి నేనేరా? ఆ పోరికి తాడు కట్టేది మనమేరా? దానికి ఎవడైనా అడ్డొస్తే అమ్మ తోడు అడ్డంగా నరుకుతా. ఇడు అసలు మురుకుల్లో ఉన్నాడు, పేస్ కట్ అయిపోద్ది. అవునమ్మడు ఆల్రెడీ మీ ఇద్దరు లైన్ లో ఉన్నాం కదా, ఎక్స్ట్రా ఇద్దరు మాకు పోటీయాడా? ఒరు అల్గాన పెనుకుట్టి ఉంటుంది, అవరుడ పేరు సతీయాన. ఆమె అడ్రస్ మీకు ఏమన్నా తెలుసా? దాని గురించి ఇక్కడ పెద్ద కాంపిటీషన్ జరుగుతుంటే అడ్రస్ కావాలా? అడ్రస్ కొబ్బరి ఉన్నాయి. అలా తెలుగు వాళ్ళు అంటే అంత చేతగా వాళ్ళు అనుకున్నావా? కేరా కేరళ నుంచి కుట్టి కోసం పెట్టి సర్దుకుని లైన్ అయ్యడానికి వచ్చావరా? కొట్టానంటే ఇక్కడ కక్కసలేసి ఒక తొక్కు తొక్కాను అనుకో, ఆ కంపుకి వెళ్ళి కేరళలో పడతావు. అడ్డొచ్చావు అడ్డంగా నరుకుతా. ఎందో జెంట్లమెన్, నేను ఏదో లేహం విక్కిరవను. ఈ లేహి ఒడ్డిల్లో ఇది నేను అమ్మాయికి ఇస్తే ఆ కుట్టిని అవిట వస్తుంది, మీరు ఇస్తే మీ వెంట వస్తుంది. ఈ ఊర పిచ్చికి లేహానికి అంత తీరుందా? పోతే అంతే మరి, మీరందరూ ఆవిడ గురించి కలలు కంటా ఉంటే ఆవిడేమో వేరే వాళ్ళ గురించి కలలు కంటా ఉంది. అసలు పొద్దున ఏం జరిగిందో తెలుసా? అంతేరా నా పిచ్చి నాకు. మీకు దక్కుద్దని కళ్ళ కూడా అనుకోమాకండి, నా మాట వినండి.
నేను అందరినీ సమానంగా చూసుకుంటా. అవసరమైతే ఆ మలయాళిని కూడా పిలవండి. మీరేమో పంచ పాండవులు, నేనేమో ద్రౌపదిని. ఏమంటారా మామలు? ఎవరండి? ఏంటిది ఆనంద్ అండి. ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ ఇల్లు మాకు తెలిసిన వాళ్ళండి, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారండి. ఇంటిని చూసుకుంటే నా పనులు నేను ఉన్నానండి. మా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చెప్పకుండా ఎలా తెలుసుందండి? నీకు అసలు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదురా. నోటితో చెప్పండి. వీడు చనిపోతున్నాడు. నీ ముఖం మీద కూర్చుంటే వాతం వచ్చి చేయి పడిపోతుంది. ఆగండ్రా, అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఆ ఎదురు ఇంట్లో ఎందుకు చూస్తున్నావు? మా అమ్మకి నేను ఒక్కరినే కొడుకునండి. మాది పక్కనే ఉండే పల్లెటూరు అండి. ఉద్యోగం ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చానండి. ఆఖరి ప్రశ్న అర్థం కాలేదండి. ఆ మూడు ప్రశ్నలకు అర్థం నీకు తెలియపోయినా పర్లేదురా. ఈ ప్రశ్న, ఈ ప్రశ్న, ఈ ప్రశ్నకైనా జవాబు చెప్పరా? ఏ ప్రశ్న? ఆ ఎదురింట్లో ఉన్న అమ్మాయికి ఎందుకు సైట్ కొడుతున్నావో చెప్తే. ఎదురింట్లో అమ్మాయి ఉందా? ఎదురింట్లో అమ్మాయి ఉన్న సంగతి నాకు మీరు చెప్పేదాకా తెలియదండి. నాకు 2 లక్షల సమస్య అండి. మనిషికి 199 సమస్యలు ఉన్నాయంటే ఓకే, నీకు 2 లక్షలా? సమస్య 2 లక్షలండి. 2 1 కదా. ఒరే, ఇది మెంటల్ కేసులో ఉన్నాడరా, మనకేమో అడ్డురాడరా. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. వచ్చిన మ్యాటర్ ఏంటో కనుక్కోనరా. ఉద్యోగం దొరికగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే అనుకో. లోపల పప్పు కూడా గుడ కూడా మంటుందండి. ఎవడు వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా? ఎలామంటుంటే నీకు కాదు, ఎలా ఎవడు నేను ఉద్యోగం ఏంటంటే తోస్తారేంటండి? ఎల్లు ఏంటండి? రేపు నీకు ఉద్యోగం ఊడిపోతే నువ్వు రోడ్డు మీద పడతావు. ఎవండి, ఎవడు మీ బ్యాగ్ పడిపోయిందండి? ఎవండి, ఏంటిది? హలో, అయ్య బాబు, ఏంటిది మనీ? అబ్బా, గాడ్ ఈస్ గ్రేట్. నేను ఉద్యోగం అడిగితే ఏకంగా డబ్బే ఇచ్చాడు. లక్ అంటే అదే మరి. బాబు, ప్రతి సీన్ లో స్టాప్ లెక్కలు పోలీసులకు ఇలా ఎంటర్ చెప్తున్నావు. నేను అప్పు తంద లేహ్యం ఉండిల్లో, అది అంత మంచిది కాదు. ఇప్పుడు నేను తెచ్చింది చాలా మంచి లేహ్యం. ఏం నోక్యో, లాస్ట్ టైం ఇది నాకే పొట్ల బ్యాగులని బయటపడ్డాయి. ఇది అందరి ఇల్లా? ఇది సత్యమంగళ అడవిలో ఏనుగు దంతం, పులిండ రక్తం, ఉడుముండ పెంట అన్ని కలిపి బాగా రంగరీతి తీసుకొని వచ్చాను. వరుసలాయో, ఎంత వీరపని చచ్చిపోతే మాత్రం ఇన్ని అబద్ధాలా? అబద్ధము కాదు, దీన్ని కొంచెము తీసుకొని మన కన్నులు పెట్టుకుంటే ఏ పెండు అయినా ఏ కుట్టి అయినా అలాగే నడిచి వచ్చి మన కవగీరలో కసక్కు అన్న అవహా సొల్లు నా కొడకని. రే, ఇది మన కళ్ళు పోగొట్టి గుడ్డోళ్ళు చేసి రక్త కన్నీరులో నాగపోసిన దేవుల్లో ఊరూరు అడుపు తినేలా చేసేలా ఉన్నాడు రా. రే, అలాగే అన్న, ఇది మాట నమ్మకండి రా. నా మాట చెప్పనా? ఒరే, ఇటు రారా నువ్వు, ఇటు రారా నువ్వు. చూడండిరా, హ్యాపీకి పని చేసుకుని సంతోషంగా వెళ్తాడు, చాలా ఆనందంగా ఉంటాడు. ఉండదేంటి, ఆడు జాగ్రత్తగా ఫాలో. వాడిది ఏదైనా లూప్ పని దొరికిందా? ఒక ఆట ఆడు తాగే. డబ్బు పోయిందని ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు? ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన మేనేజర్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే నేను క్షమించను. మేడం, మీ దగ్గర ఎంతో కాలం నుండి పనిచేస్తున్నాను. నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు తెలుసు. నిజంగా నిన్న డబ్బు పోయింది మేడం, ప్లీజ్. చాలా ఎక్స్పీరియన్స్ అంటుంటే ఏం లాభం? రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు. అది కాదు మేడం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. మీరు పోగొట్టింది ఎంతో తెలుసా? 5 లాక్స్. డు యు అండర్స్టాండ్? 5 లాక్స్. అడ్రస్ అయితే ఇదే.
ఆఫీస్ పెద్దదే, అందుకే రోడ్డు మీద డబ్బులు కొట్టుకుంటున్నారు. సార్ ఆ బ్యాగ్ నాదండి, మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు కిందాడింది. ఎవరినని పిలిచాను, అక్కడ ఉన్న అందరు చూశారు కానీ మీరు మాత్రం చూడకుండా వెళ్ళిపోయారండి. బతికించారు సార్, నిజంగానే ఆ బ్యాగ్ నాది. ఇందులో ఎంత ఉందో చెప్పండి, ఇస్తాను. 500,000 సార్, 500 నోట్ల కట్లు 9, 100 కట్లు 5 ఉన్నాయి సార్. కరెక్టే, ఇదిగోనండి. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఉద్యోగం పోయింటే మా కుటుంబం రోడ్డున పడి ఉండేది. అయ్యయ్యో పెద్దవారు ఏడవకండి, నాకు ఊర్లో 2 లక్షలు అప్పు ఉందండి. కొంచెం మనసు లాగిందండి, అయినా నాలాగా మీరు ఇబ్బంది పడకూడదనే డబ్బు తీసుకొచ్చి ఇచ్చానండి. వావ్. ఉండండి సార్, మా మేడం గారికి చెప్పేదే. వద్దండి, ఒకళ్ళకి మెయిల్ చేస్తే దేవుడు మనకు మెయిల్ చేస్తాడండి. నా వల్ల మీ ఉద్యోగం నిలబడింది, అంతే చాలండి. నేను కూడా ఉద్యోగం వెంటనే ఉన్నానండి, వస్తానండి. Yes, I need a person like him. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, భూతాలు ప్రేతాలు దూరం దూరం, కాళ్ళు రెండు భూమి మీదే ఉన్నాయి. మనిషి ఎవరు మీరు? I'm your fan. ఏంటండి మీరు అనేది? నేను ఏమైనా సినిమా స్టారా, స్పోర్ట్స్ స్టారా? ఫ్యాన్ అవ్వడానికి మంచి మనసు ఉంటే చాలు. అయ్యయ్యో అంత మంచి మనసు ఉన్నప్ప నేనేం చేశాను చెప్పండి. రోడ్డుపై కుక్క పిల్లని కాపాడినప్పుడు మీ జాలిగుణం చూశాను, నా మనసు దోచుకున్నారు. మెడపై నేను ఎక్సర్సైజులు చేస్తుంటే అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. మీరు మాత్రం నన్ను కన్నెత్తైనా చూడలేదు. అక్కడే తెలిసింది మీరెంత గొప్పవారు అని. లక్షలున్న బ్యాగు మీకు దొరికినా మీరు ఉంచుకోకుండా మాకు తిరిగిచ్చేశారు. అక్కడే మీ నిజాయితీ మాకు తెలిసింది. ఇకపై నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే. రెండు మంచి సూపర్ హిట్ సినిమాలే, అందులో నటించిన హీరోలు కూడా మంచి పేరు వచ్చింది. నీ సినిమా డైలాగులు, నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు కదా? అవునండి, ఆ విషయం మీకెలా తెలుసు? నేను నీ ఫ్యాన్ అని చెప్పాను కదా. ఫ్యాన్ అన్నాక అన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి నేను ఎదురుగుండా బంగ్లాలోనే ఉంటాను, అక్కడికి రా, ఉద్యోగం ఇస్తాను. నిజంగానా? మీరా ఎదురు బంగ్లాలో ఉండేది? మీరు చాలా మంచివారండి, మీరు చాలా పెద్ద మనిషి అండి. ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి నాకు ఉద్యోగం ఇస్తానంటున్నారే, మీకు కోటి దండాలండి. మీరు చాలా మంచివారండి, మీరు చాలా బాగుండాలండి. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారండి. మీరు కూడా చిన్న పిల్లల్లా ఉన్నారు. ఏంటండి అలా అన్నారు? ఆడు పక్క తిరిగి నవ్వుతున్నారేంటి? మీ కాళ్ళ దగ్గర ఉన్న టవల్ ని నడుంకి కట్టుకోండి. మరి నడుముకుంది? అయ్యో చూసిందంటవా, చూసుండదురా. అయ్యో పెట్టే
ఇదు ఈ వింత పాప ఈ పడి గురిసిందంట. ఇదు ఈ వింత పాప ఈ పడి గురిసిందంట. నా ఎదురు ఇదు కిలికింత వచ్చి వచ్చి నాడు పులకింత. మా ఇంటికి వస్తే ఓ రాజా నా వయసే రాజుస్తా రాజా రాజులు రేపి మన్మతుడా రాజా. అబ్బబ్బా ఇదో ఈ వింత పాప ఈ పడి మురిసిందంట. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదూ, నువ్వు ఇలాగే చేస్తుండు ఆ పంకింటి రాంబాబు. రాంబాబు చిన్న ఊరుకోవయ్యా, ఇలా రా రాంబాబు. ఏంటి రాంబాబు, నేను నీకు కావాలా? అలాగే వస్తా. నిన్ను ఏంట్రా మాట పడుతుందంటే నిజంగానే లేచిపోదామంటావా? ఎలా కనబడుతున్నారా నీకు? వర్తలు పట్టే మొహం నువ్వును నిన్ను. నిన్నేమో ఆవిడ గారు ఈయనింటికి వెళ్ళి, ఈవేళ ఏమో ఈయన గారు ఆవిడింటికి వెళ్తున్నారు. అంటే ఇదేదో కనిపెట్టాలి పదండి. అలా ఉందేంటి? ఆనంద్ కమ్, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. వెల్కమ్, వెల్కమ్ టు మై పారడైజ్. చూడు నా ప్రేమ మందిరం. నమస్కారం అండి. కమ్, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ కమ్ ఆనంద్, సిట్, కమ్ ఆన్ సిట్ డౌన్. You're like a real hero. నేను నీకోసం స్వయంగా దోసల్ని నా చేత్తు కాల్చాను. ఏం చెయ్యి కాల్చుకున్నారా? చిచి, దోసల్ని కాల్చాను. ఓహో, హౌస్ అమృతం అండి. యా,
ఈ కారపొడి స్వయంగా నేనే చేశాను. ముద్దులు దాకా వెళ్ళిపోయిందిరా. సారీ అండి, నాతో పాటు మిమ్మల్ని ఇలాగేశాను. వై సారీ? సారీ ఎందుకు? ఇది కూడా బానే ఉంది కదా. ఏం కాస్త దగ్గరికి రండి. మనకి ప్రతిఫలం ఆడికి. ఇంతకాలం ఇంత కష్టపడి ఇంత ట్రై చేస్తుంటే నిన్న మొన్న వచ్చిన ఆడి పడిపోయింది ఏంట్రా? మా నోట్లో మట్టి కొట్టాడు రాడు. ఒరే, ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఏదో చేయాల్సిందే. పదండి, ఆగండి ఆగండి ఆగండి. అదే కింద పడి ఉంటే పిరుగుండేది. సర్లేండి, ఏమండి నా ఉద్యోగం అండి. ఇస్తాను, నేను చెప్పినట్టు వినాలి, చెప్పిందే చెయ్యాలి. కరెక్ట్ గా చేస్తానండి. తక్కువ చేయను, అలాగని ఎక్కువ చేయనండి. ఒక్కసారి నా పని చూసారంటే నా సామిరంగ నా మీద నమ్మకం కలిగి అప్పుడు మీరు నా చేత పర్మనెంట్ గా చేయించుకుంటారండి. వావ్, నువ్వు అంత మంచి పనివాడివా. ఓసారి పని చేయించుకొని చూడండి ఎలా చేస్తానో. సాలరీ ఎంత కావాలి? మీ ఇష్టం అండి. 25,000? అయ్యో, అంత జీతం ఇస్తానంటున్నారు? నేను ఏమైనా హత్యా గీత చేయాలా? అదంతా నా వల్ల కాదండి, నేను వస్తానండి. హే వెయిట్, నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచివారిలా అనిపిస్తున్నారండి. నేను నీకు ఇచ్చే జాబ్ ఏంటో తెలుసా? చెప్పండి. రోజు ఆఫీస్ కి వెళ్ళాలి, ఫైల్స్ తీసుకుని రావాలి, పెట్టమన్న చోట చూసండి, ఫైల్లో చూసి సంతకం పెట్టాలి. పార్టీస్ ఫంక్షన్స్ ఏ ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి. ఇలాగా సరిపోతుందా? సరిపెడతాను. మేడం, చిన్నగా నాతో రిక్వెస్ట్. ఊర్లో నాకు పెద్దగా 2 లక్షలు అప్పు ఉంది, మీరేదైనా అడ్వాన్స్ అది ఇస్తే. నా అదేనండి, నా మీద నమ్మకం ఉంచి మీరు నాకు ఇవ్వబోయే ఉద్యోగం జీతం అది ఇస్తారు కదండి, అందులోంచి కొంచెం కొంచెంగా కట్ చేసుకోవచ్చండి. 2 లక్షలు? 2 లక్షల రూపాయలు? చాలా చాలా సంతోషం మేడం. మీరు ఈ జన్మలోనే తీర్చుకుంటారు మేడం. అయ్యో సారీ మేడం, ఏదో సంతోషంలో ఆనందం పట్టగా వస్తాను మేడం, వస్తానండి. ఓకే. హలో, ఎవరండి మాట్లాడేది? సావిత్రి, నేనే మాట్లాడుతున్నా. మామా, నువ్వా? ఇన్ని రోజుల నుంచి ఫోన్ లేదు, మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా సావిత్రి? నాకు ఉద్యోగం దొరికింది, జీతం ఎంతో తెలుసా? 25,000. నిజంగా మామా? నీ వీధొట్టు సావిత్రి. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అయ్యో చాలు వెళ్ళామా, అన్ని టెలిఫోన్లు ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చాక ఇవ్వడానికి ఏం మిగులుద్ది? ఒక ముఖ్యమైన విషయం, 2 లక్షల రూపాయలు డిడి పంపిస్తున్నా. సరే మామా. నాన్నను ముందది అప్లోడ్ మోహన్ కొట్టమని చెప్పు. సరే. నువ్వు మరి ఎంబడి బయలుదేరరా, నిన్ను చూడాలనిపిస్తుంది. సరే ఓకే. ఏ వైపు చూస్తున్నా కనిపిస్తావే, నీ వైపే నన్ను లాగేస్తావే, నేనేం చేస్తున్నా గుర్తొస్తావే, నాలోని ప్రాణం కొలిచేస్తా. తెల్ల చీర కట్టుకుని, మల్లె పూలు పెట్టుకుని, పాల గ్లాసు పట్టుకుని రెడీ అయి వెంటనే రా. ఓహో, అర్థమైంది. సావిత్రికి ఆనంద్ ఫోన్ చేసి రమ్మన్న విషయం మీకు తెలిసిపోయింది అన్నమాట. ఎస్, మన లైన్ క్లియర్ అయినట్టే కదా. ఆశ దోశ వడ అప్పడం, అక్కడ కార్యం అయ్యాకే మన లైన్ క్లియర్ అయినట్టు. అంతవరకు అయ్యగారికి పస్తులే. చేరే వలపు తొలి తలప, తొలి గెలుప తను వే.
వాడికి ఇంతకుముందే పెళ్ళయింది, కావాలంటే నువ్వు వచ్చాడు. వీడి పని అయిపోయిందిరా, రే ఎక్కడ ఉన్నారా మీరు, పాడు అయిపోయారు అంతే ఎందుకు దాచావు? మీరు వచ్చారని? అది కాదు. మరేంటండి? నీకు పెళ్ళైంది కదూ, అడుగుతున్నది నిన్నే. నీకు పెళ్ళైందా లేదా మర్యాదగా సమాధానం చెప్పు. వీడి పని అయిపోయిందిరా. అయ్యిందండి. వేరే ఏం కాలేదండి. ఏం కాలేదంటే? అలా అడిగితే ఏం చెప్పను, నాకింకా మొదటి రాత్రి కూడా కాలేదండి. నిజమేనండి, నేను అబద్ధం చెప్పట్లేదండి. ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్. అందుకేరా, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. అయితే ఇంకా మీరు నా ఫ్యానేనా అండి? ఫ్యానా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అందుకు వీళ్ళే సాక్ష్యం. సాక్ష్యం అన్నారు, ఇక్కడ ఎవరు లేరు కదండి. చెలిపి. డబ్బులున్న వాళ్ళతో తిరగాలంటే పగటేశాలు అయ్యాలన్నమాట. అయ్యో బుద్ధు, ఇది పగటి వేషం కాదు, దీన్ని ఫేషియల్ అంటారు. నా పక్కన నిల్చోవాలంటే నువ్వు ఇంకా చాలా అందంగా కనిపించాలి, అందుకే ఇదంతా. పక్కన నిలబడడానికి ఈ తోముడు తోముతుంటే పక్కన నడవాలంటే ఇంకెంత తోముడు తోముతారో. కమ్ ఆనంద్. కమింగ్ మేడం. అయ్యో అది వాకింగా? కమ్ ఐ టీచ్ యు. క్యాట్ వాకింగా? నో, వాక్ అండ్ షో మీ. Come on, come on. That's it, that's it. Come on. Fantastic. Ayyo, not like that. Come, I'll show you. Move. Oh. You know, like this. Uh-huh. With a style. Alaga nade. Aye. Right. Okay. Pose. Okay, post it. Aye, bye. Stop it. Come, we'll take a snap together. Come. Atma. వాడెవడో మన ఫిగర్ ను బుట్టలో వేసుకున్నాడు, నేం వాణ్ణి వదిలిపెట్టా, అడ్డంగా నరుకుతా. అవునరా ఆనంద్ గారు, నేను నిజంగా నరికేయాలరా? అరే నిన్న కాక మొన్న వచ్చాడు అటు సత్యరేటి ఉద్యోగాన్ని, రెండింటిని ఒకేసారి పట్టేశాడు కదరా. అవునరా, అదేదో నేర్పిస్తుందిరా. సూటిచ్చింది, బూటిచ్చింది, ఇచ్చింది, మనసు కూడా ఇచ్చింది, ఇచ్చేసింది, ఇంకోటి కూడా ఇచ్చేలోపు వాడిని ఏదో ఒకటి చేయాలి. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా పడ్డారులే పడాయి మామలు. అదే మరి అడగారు అంట, ఇల్లు గాలు ఒకటి ఎడుతుంటే చుట్టకి నిప్పడిగాడంట, ఏరో ఒకటి వెనకటికి ఎలా కోలం కొందరికి మామూలు చూస్తుంటే. ఒరే పిచ్చి మామలు, అందరి దాచ పండు కోసం ఎందుకురా తిప్పలు, ఆపిల్ పండు లాంటి నేను ఉన్నాను కదా. మా టెన్షన్ లో మేముండే మధ్యలో నువ్వేంటి, వెళ్ళి పని చూసుకో. ఏ పండం మధ్యలో నువ్వు వచ్చావో అడ్డంగా నరుకుతా. ఏ అమ్మాయికైనా కొంచెం దానిగా పెడితే మన వశం అవుతుంది బాబు. రేటు తక్కువ ఘాట్ ఎక్కువ, ఎవరు వస్తే వాళ్ళక ముందు మనసులాయో. మన కష్టాల్లో మనం ఉంటే ఈడు పిచ్చికి లేని తింటావా, గుర్రం మాంసం తింటావా, టెన్షన్ పెట్టేస్తున్నాడు ఈడు. వీడి లేహిం పట్టుకుని వెళ్ళడానికి వీలు లేకుండా చెయ్యి కాలు తీసేస్తే మన తండ్రి గతం వదిలిపోతుందా. అరే బోండా, ఎప్పుడు చూసినా ఈ నరికేస్తాను నరికేస్తాను అంటావు కదరా, ఈ నరికే. Hold my hand. Now both the hands. Again. Now this hand here. And this hand here. Let's do. To right and to left. మన బతికి ఎలా అయిపోయింది అన్న?
ఎవరు కావాలమ్మా? మా మామ. రెడ్డి రావులు అనే పేరు లేనా గానీ ఈ మామ ఎక్కడం లేదే. ఈ అడ్రస్ ఎక్కడా? నీ చేతిలోనే ఉందిగా. పట్నం తెలివితేటలు కారిపోతున్నాయి, కొంచెం చూసి చెప్పండి. ఓ, ఆనంద్ ఇంటికి వచ్చావా? ఏమవుతారు మనకు? వారు మా శ్రీవారు. ఆనంద్ ఆల్రెడీ ఎదురింటే వాళ్ళు కాపురం చేస్తారు. నువ్వు పెట్టి అద్దెకి తీసుకొచ్చావు, అది ఎన్నో పరమాత్మా. ఏం కూసావురా? చినోర్మై దొంగ సచ్చినోడా, నా మావ గురించి తప్పుడు మాటలు మాట్లాడతావరా? నరుకుతాను నీ నోట్లో పురుగులు పడా. నీ దినం చెయ్య, చెప్పుకోలేని రోగం వచ్చి చస్తావు. మా ఓడి చెప్పింది పచ్చి నిజం. ఓరి నా మొగుడు, ఎంత పని చేశావురా? ఆ నంగనాచి నాకన్నా అందంగా ఉంటుందా? దేవుడు దేవుడా అయ్యా, కార్యక్రమం చాలా ఉందమ్మా. ఇల్లదేనా వెళ్ళి బిర్యానీ పంచుకుడమ్మా. గంట నుంచి ఒకటే మూమెంటా మేడం, వేరే లేదా? ఇంకో మూమెంట్ నేర్పించమంటావా? అయ్య బాబోయ్ వద్దండి, నేర్పించి నీ మూమెంట్గా గంట పట్టింది. ఇంకోటంటే అయ్యో అయ్యో అయ్యో, ఓ అమ్మో ఓ నాయనో, నా కొంప ముంచాడు రా నా మొగుడు. ఇలా చేయడానికి నీ సిగ్గుగా లేదా? మీరు మీ మిక్కి కూడా చెప్తారా? Who are you? ఎవరు నువ్వు? సావిత్రి, నువ్వెప్పుడొచ్చావే? నీకెవరు దొరకలేదా? నా మొగుడు కావాల్సి వచ్చాడే నీకు? సావిత్రి, నువ్వు బాగా మారిపోయావు మామా. ఏంటే ఇలా చెప్ప చేయకుండా హడావిడిగా వచ్చి దిగావు? చెప్పుంటే నేనే ఎయిర్పోర్ట్కి వచ్చిండేవాణి కదా. ఆ మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేదు కదా, అదేనే స్టేషన్కి. ఏంటిది, ఏదేదో వాగుతున్నాను, ఏంటేటో మాట్లాడుతున్నాను. నువ్వేంటే సావిత్రి ఇలా చిక్కిపోయావు? నన్నే తలుచుకుంటూ కూర్చున్నావా? నార్మయ్య, నా కళ్ళ ముందు ఇంకో దాంతో కులుకుతున్నావు. నన్ను చూడగానే నీకు మాటలు రావడం లేదా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఏదైనా బావులు దొక్కించేస్తాను. సిటీలో బావులు లేవు సావిత్రి, పంపులే. బావులుంటే చావనిస్తావా? నేను చేస్తే దాంతో కులుకుదామని అనుకుంటున్నావా? అలాంటిదే లేదు సావిత్రి. ఆనంద్ ఎవరది? ఈవిడ నా వైఫ్. చాలా అందంగా ఉంది కదా, నువ్వు అందంగా ఉన్నావే. పోవయ్యా, ఇంకేం మాట్లాడద్దు. ఏ మాటలు మారుస్తున్నావు? నేనా? నీకు ఉద్యోగం వచ్చింది అనగానే నేను ఎంతో ఆనందంతో ఉప్పు కారం చింతపండు అన్ని తీసుకొచ్చాను, కానీ విషయం మాత్రం తీసుకురాలేదయ్యా. ఎందుకే విషయం? ఇప్పుడు ఏం జరిగిందని? ఎందుకు ఈ సాధింపు? నీకేమైనా పిచ్చి ఎక్కిందా? అవునయ్యా, నాకు పిచ్చి ఎక్కింది. నువ్వు పోయినసారి ఫోన్లో కూడా చెప్పలేదే, ఉండు డాక్టర్ని తీసుకొస్తా. అయ్యో మామా, డాక్టర్ ఉండని అసలు ఇదెవరు? ఇదేంటి, చేతులు తాడుతూ వస్తుంది, గొంతుకేసి చంపుతుందో ఏంటి? మేడం పద. అయ్యో నా మొగుడిని చంపకండి. ఇద్దరు పిల్లలు ముద్దురు పోలీస్ అయిపోయాడు రా. ఆడు ఆడుకోడానికి వాళ్ళు, ఆడుకుంటానికి మనం.
బ్యూటీ లవ్వర్ రఫీన బ్యూటీ పంపర్ ఆహా నీ చెప్పే గ్లామర్ గ్లామరు నువ్వే నా లవ్లీ లవ్వర్ రఫీన బ్యూటీ పంపర్ ఆహా నీ చెప్పే గ్లామర్ గ్లామరు పర్వం అంతా నీకే మరియా నువ్వే నా లవ్లీ లవ్వర్ రఫీ నా బ్యూటీ పంపర్ ఆహా విషపే గ్లామర్ గ్లామర్ కలిసే తరుణం 1/3 పండే ఈ యుగం ఈ ట్రాఫిక్ ఆపే సిగ్నల్ నా ఫ్రంట్ పోర్షన్ సూపర్ నా బ్యాక్ పోర్షన్ బంపర్ ఇరువైపుల ఉండే ఆఫర్ మై డియర్ బ్యూటీ పంపర్ ఆహా విషపే గ్లామర్ గ్లామర్ ప్రాబ్లం లేదంటే నీకు దిన దినము పండుగ నాకు కలిసి నా నెంబర్ ఈమెయిల్ బిజీ నా దిన పని తెల్ పని రెడీ బ్యూటీ పంపర్ ఆహా నీ చెప్పే గ్లామర్ గ్లామరు నువ్వే నా లవ్లీ లవ్వర్ రఫీ నా బ్యూటీ పంపర్ ఆహా నీ చెప్పే గ్లామర్ గ్లామరు లవ్లీ లవ్వర్ రఫీ నా బ్యూటీ పంపర్ ఆహా నీ చెప్పే గ్లామర్ గ్లామరు వదలండి. ఇదేంటో కూడా తెలీదా పవిత్ర పల్లెటూరుదానా? రావేనా సవితి, నన్ను కొట్టడానికి వస్తావా? పల్లెటూరుదాన్ అనుకుంటున్నావా? తోలు ఒలుస్తావు. అయితే నేను దయ్యానా? లుక్, నేను చెప్పేది విను. నువ్వు తెచ్చిన ఉప్పు పప్పు తీసుకుని నీ ఊరికి నడు. నీ మొగ్గురు సంపాదించింది కరెక్ట్ గా నీకే పంపిస్తాను. అంతకంటే ఏం కావాలి? మా ఇద్దరిని చూడు ఎలా ఉన్నామో, జానా చార్ల్స్ లాగా. అయ్యో, శ్రీదేవి కమలాసంలా ఉన్నామని చెప్పవే పోవే. అయినా అంతే ఉంది నీ దగ్గర, జానా బెత్తడు బట్టలే కదా. నీలా నేను డ్రెస్ వేస్తే నా ముందు అందరూ బలాదూర్ పందెం వేస్తావా? ఇలాంటి ఒక దాన్ని పెళ్లి చేసుకున్నామని తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఏంటే కూసావు? మమ్మల్ని చూస్తే అసహ్యంగా ఉందా? ఈ ఇంటికి రావడం ఇదే చివరిసారి కావాలి. చెప్పు, కాళ్ళు విరక్కొడతాను. మా ఆయనతో కలిస్తే నిన్ను చంపేస్తా. పదవే రావే. Yeah.
సావిత్రి, ఏంటి నువ్వు చేసింది? నువ్వు చేసినప్పటికీ నాకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మంటే నేనేమవ్వాలే? ఇప్పుడే కోటది వేసుకోవడం మొదలు పెట్టా. మామా, నేనేం తప్పు చేశాను మామా? నాకు తెలీదు మామా. అవుతుంది బావే, ఇదిగో సావిత్రి, పర్వాలేదు రేవే, ఊరుకో ఊరుకో, ఆ టైం బాగోలేదంటే. సావిత్రి, నన్ను చాలా తక్కువ అంచనా వేసావే. అనుకున్నది సాధించే వరకు ఈ సతి ఏం చేయడానికైనా వెనకడదు. ఆనంద్ ఇస్ మైన్ సావిత్రి, ఆనంద్ ఇస్ మైన్. ఆనంద్ నాకు తక్కడం కోసం నిన్ను చంపడానికైనా నేను వెనకడను. సావిత్రి, నీ మొగ్గుడు నాకే సొంతం. సోదరులారా, మనందరం ప్రేమికులం. నా నిర్ణయం ఏంటంటే మనందరం ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాటలో నడవాలి, ఒకరినొకరు త్యాగం చేసుకోవాలి. కరెక్ట్రా, మనలో మనం కొట్టుకు చచ్చే కంటే మన నలుగురిలో ఎవరంటే ఇష్టమో వాళ్లే కట్టుకునే డిసిజన్ అమ్ముడుకు వదిలేద్దాం. ఈ ఐడియా చాలా బాగుంది, ఇది మనం వెంటనే అమలు చేద్దాం. ఇప్పుడు నేను లవ్ చేసింది అనుకో, మేము అందరం త్యాగం చేసి నీకు దగ్గర ఉండి పెళ్లి చేస్తాం. వీడిని లవ్ చేసింది అనుకో, మనందరం కలిసి వీడి పెళ్లి చేస్తాం. మరి నా సంగతి ఏంటి రా? నీ సంగతి కూడా అంతేరా. ఒరే, మన నలుగురిని ప్రేమిస్తే పాండవులు అయిపోదాం. ఒరే, మన నలుగురే కదరా ఉన్నాం. ఆడు ఉన్నాడు కదరా, ఆడ ఇద్దరితో సమానం. ఏంటి అడుగులు చప్పుడు? మీరు వెయిట్ చేస్తుంటారనే ఫైల్స్ చూపించాలని వచ్చాను మేడం. అవును ఆనంద్, స్విమ్మింగ్ చూద్దాం. స్విమ్మింగ్? నేను నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడే చెప్పాను నేనేం చెప్తే అది చేయాలని, గుర్తులేదా? కరెక్టే, కానీ నాకు ఈత రాదు, నీళ్ళంటే భయం మేడం. ఏమీ కాదు, ఐల్ టీచ్ యూ, కమ్ ఆన్. చేతులు ఒక్కటే ఆడిస్తే అక్కడే ఉంటావు, కాళ్ళు చేతులు కలిపాడిస్తేనే ముందుకెళ్తావు. దొంగసొచ్చింది నా మొగ్గుని తెయ్యల్లా పట్టుకుంది, దీన్ని వదిలించాను. ఉండు, నీ సంగతి చెప్తాను. మేడం, నేను మీకేం బరువు అవట్లేదు కదా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్.
అంత ఆనందంగా ఉందా మామా? సావిత్రి, నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాలే. ముఖ్యమైన పని ఉందన్నావు, ఇదేనా? నా అమ్మొగుడికి ఈత నేర్పడానికి నువ్వే వత్తవే? వాట్ నాన్సెన్స్, దిస్ ఇస్ మై స్విమ్మింగ్ పూల్, ఓకే? సావిత్రి, సావిత్రి, నువ్వు పదవే, గొడవ చేయమాకే, మేడం ముందు పరుగుపోతు. సావిత్రి, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ ఇద్దరు వేస్తున్న వెద వేషాల్ని ముగిద్దామని వచ్చాను. అయ్యో మేడం, మేడం కోపం వచ్చినట్టు నా ఉద్యోగం ఊడుద్దే. దయచేసి అర్థం చేసుకోవే సావిత్రి. నీ మనసు నాకు అర్థమైందిలే మామా. ఈ ఇంగ్లీష్ దాని స్టైల్ చూసి బుట్టలో పడ్డావు. నా స్టైల్ చూడు మామా. ఏంటి స్టైల్? పల్లెటూరి పైతో నెటవ స్టైల్. మేడం, పల్లెటూరితో అయినా ఐశ్వర్య రాయ్ లాగా ఇరగదీస్తుంది కదండి. ఆనంద్, దీనికి మీరు ఒప్పుకోవాలండి. నా పెళ్ళ వంద ముందు ఎవరైనా బలాదూరే. ముందు దాన్ని ఇక్కడ నుంచి పంపిస్తావా లేదా? పాపం పల్లెటూరు పిల్ల, నేను చెప్పి పంపిస్తానులేండి. సావిత్రి, నువ్వు అనుకుంటున్నట్టుగా దాంతో నాకు ఏ సంబంధం లేదే. అప్పుడు తీరే వరకు ఇక్కడ పనిచేస్తానే, ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నిజంగానా మామా? మీదొట్టే. ఇదిగో ఈ రోజే మన మొదటి రాత్రి. అదిరిపోయే అందంతో నేను ఆశ్చర్యపోయేలా అద్భుతంగా అరేంజ్ చేసి పెట్టు. పిచ్చి పిచ్చిగా చేసుకుంటాం. వస్తున్నాను మేడం. ఇదిగో సావిత్రి, నువ్వు వెళ్ళిపోవే. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. రాత్రికి రాత్రికి అన్ని అరేంజ్ చేసి పెట్టు. సరే అమ్మయ్యా. మేడం, ఈత మధ్యలోనే ఆగిపోయింది, ఆగిన దగ్గర నుంచి మొదలెడదామా? కమ్ ఆన్. చిరుగాలి మనసైనది లాలా. హాయ్, నా వాడనుకున్న నా మామ నన్నింత మోసం చేస్తాడా? ఊరంతా నీ మామ మంచోడు మంచోడు అనుకుంటుంటే పరాయడదని పళ్ళ పడి నాకు అన్యాయం చేస్తాడా? పోలే, దాంతో నేను బాగుంటే నాకు అంతే చాలు. నేను ఊరెళ్ళిపోతాను, నాకేం అక్కర్లేదు. దాంతోనే కులుకు, నేను వెళ్ళిపోతాను. ఇదేంటి ఇల్లంతా సీకటిగా ఉంది, లైట్లు కూడా వేయలేదేంటి? సావిత్రి, సావిత్రి, లైట్లు కూడా వేయకుండా ఏం చేస్తున్నావే? ఏంటిదో రకంగా ఉంది, ఏంటి ఇదంతా? అయ్యయ్యో, ఎవడైనా లోపలికి దూరి నిన్నేవైనా? నిన్ను? అమ్మో, ఏ నటన, ఏ నటన! నేనెక్కడ నటించాను? ఏం అర్థం కావట్లేదే. ఆహా, ఏం అమాయకంగా నటిస్తున్నావు? తాళి కట్టిందని నేనున్నానని మర్చిపోయావు. నా జీవితం ఏం కావాలి? ఏంటే ఇంత పెద్ద మొగాన్ని నేనుండగా నీ జీవితానికి ఎందే లోటు? నీ మగతనం మరీ ఎక్కువైంది, అదే లోటు. నీ తిరుగుళ్ళు మితిమిరిపోయాయి. కాలంతో పాటు మనం కూడా మారాలి సావిత్రి. మారటం అంటే గంటలు కొద్ది దాని దగ్గర గడపడవా? నేనెప్పుడు వెళ్ళానే. నిన్న సిగ్గు మాలింది, ముద్దులు పెడుతుంటే నా కళ్ళారా చూశాను. ఏ ముద్దులు, ఏ సరసం! సిగ్గు లేకపోతే సరి, నా మామ నాకే సొంతం అనుకోవడం నా బుద్ధి తక్కువ. ఆగాగు, నువ్వేదో చూసి కన్ఫ్యూజ్ అయ్యావు అనుకుంటా. మా అమ్మతోడే, నిజంగా నాకేం తెలియదే. అమ్మతోడు లేదు, నాన్నతోడు లేదు, నేను రేపే ఊరు వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, పో.
సావిత్రి పో సావిత్రి ఇదిగో నువ్వు అట్ట అనబాకి సావిత్రి ఏ సావిత్రి ఏం చెప్పేది సావిత్రి ఏం పోతావలేదా ఇది అప్పుడేం అట్ట అయింది ఇప్పుడేం నువ్వు ఇట్టా చేస్తున్నావు ఏంటే సావిత్రి నువ్వు నన్ను అర్థం చేసుకో సావిత్రి 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 నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోయా సావిత్రి నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని నా సావిత్రే నాతో అన్నది ఫస్ట్ నైటే లేదని సావిత్రి మీరు నన్ను తాకరాదని గట్టి పరక అన్నది సావిత్రి నేడు భర్తన ఉన్నట్టుండి గుండే వంద కొట్టుకుందే ఎవరంటా ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంటా ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ పాటలతో టైం వేస్ట్ చేయకండి ఇప్పుడు మన లైన్ క్లియర్ అయిపోయింది వాట్ ఎ స్వీట్ న్యూస్ మై డియర్ అబ్బా వద్దండి హలో మంచి మూడ్ వచ్చేప్పటికల్లా ఏమైంది దీనికి అలాగా ఏంటి అలాగా What happened? మళ్ళీ ఏమైంది పట్నంలో మమ్మర్ది దేంతోనో కులుకుతున్నట్ట మీ మగాళ్ళంతా ఇంతి మన ఆరాధ్య దేవత మనకు దక్కదంటరా మన బ్రహ్మగాని మన రుక్కు చెప్పినట్టు హీరో లాంటి ఆ కురవను వదిలేసి జీరో లాంటి మన దగ్గరికి ఎందుకు వస్తుందిరా మరి ఏం చేస్తావురా వేరే మార్గం లేదా వేరే మార్గం లేకపోవడం ఏంట్రా ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే కత్తున్నట్టు మన ద్రౌపది ఉంది కదరా మన ద్రౌపది అక్కడ ఉందేంటి అమ్మో మన అమ్మరా జాదవులే పక్కనరా నేర జాదవులే అమ్మడు నువ్వు అంటే అప్పు చేసినా సరే పెద్ద పిల్లి కట్టిస్తా మా మంచి మామ లాహిరిలో హిరిలో ఏంటి హౌస్ లోను ఏదేదో నీ పని నువ్వు కానీ మావా మరేం లేదు మీకు ఎవరికి నా మీద దయ కలగలేదు ఈ మావకి నేను నచ్చానంట నా కోసం పెద్ద ఇల్లు కూడా కట్టిద్దాను ఇంత శుభవార్త మాకు ముందే తెలిస్తే భూదేవం తరువు ఆకాశం అంతా పందిరేసి ఘనంగా చేసేవాళ్ళం కదరా ఏంటది పెళ్ళి మాటలు తేడా వస్తున్నాయండి మామ అబ్బే ఏం లేదు పెళ్లి కొంచెం ఎక్కువ ఖర్చు వద్దని కంగారు పడుతున్నాడు మేము ఉన్నాం కదా ఖర్చులను చూసుకోవడానికి చూసావా మా ఫ్రెండ్స్ అంటే నేనంటే చాలా ప్రేమ ప్రేమేరా ప్రేమ పెళ్లి ఘనంగా చేస్తావరా ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇంతగా విషయం అమ్మకి చెప్పేశావా నీకు పిసాడా ఏ విషయంరా చెప్పలేదా చెప్పలేదా ఏంట్రా ఏ విషయం ఒరే అలాంటి ముఖ్యమైన విషయం దాచిపెట్టాడు నువ్వు మామూలు కాదురా పెద్ద కంత్రి గడువురా ముఖ్యమైన విషయం నేను దాచిపెట్టానా ఒరే నాకేం అర్థం అవ్వట్లేదు అర్థమైంది చెప్పండిరా ఏంట్రా చెప్పేది నీకు పలానా జబ్బు ఉంది నువ్వే చెప్పలేనప్పుడు మేము ఎలా చెప్తాంరా చెప్పేశానా పలానా రోగమా నాకే రాగలేదు ఒక వికెట్ డౌన్ వెళ్ళం పదండ్రా క్లీన్ బో ఒరే నో బాల్ వేసి నన్ను అవుట్ చేస్తారా అమ్మడు నాకు ఏ రాగం లేదు నా బాడీ స్ట్రాంగ్ కాల్తే చూసుకో ఎర్ర సచ్చినోడా మాయ మాటలు చెప్పి నన్ను
బల్లో వేసుకుని నీ జబ్బు నా కంటి ఎంత మారుకున్నావురా సచ్చినోడా. నాకు ఎంత స్ట్రోక్ ఇచ్చావేంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి డిస్టర్బ్ చేశానా? అబ్బే అలాంటిది ఏం లేదు మేడం. బాగా టైర్ అయినట్టున్నా, వేడి వేడి టిఫిన్ చేసి తీసుకొచ్చాను. నన్ను ఫస్ట్ ఫ్రెష్ అయ్యరా. వచ్చాను మేడం, వచ్చా. నిన్న రాత్రి ఫస్ట్ నైట్ హౌ ఇట్ వెంట్? అదేం అడుగుతారులేండి, పెద్ద దయ్యం పట్టిన దానిలా నా పెళ్ళం ఒకటే రగడ. మీకు నా ఉలాటగుంది, నేను పడ్డ పాటలంటే మీకేం తెలుసండి, రాత్రంతా ఒకటే జాగారం. అప్పుడే ప్రారంభమైందా మీ మన్మదలీలా? గుడ్ మార్నింగ్ సావిత్రి. సావిత్రి, ఏంటి నిన్న రాత్రి మీ ఆయన నిద్రపోనివ్వలేదా? కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రబడక ఏమవుతాయి? పక్కింటి తన పక్కన దూరే పనికి మనడు సొంత పక్కలకు రానప్పుడు. సో నేను ఆడిన నాటకం నిజమని నమ్మి నీ ఫస్ట్ నైట్ నువ్వే చెడగొట్టుకున్నావు. నాటకమా? ఎస్, నేను కౌగిలించుకున్నది ఆనంద్ని కాదు, ఇన్ఫ్యాక్ట్ మనిషే కాదు, ఆనంద్ షర్ట్ వేసుకున్న డాల్. ఎందుకండి ఇదంతా? ఎందుకు అని అడుగుతున్నావా? తెలిస్తే నేనే వచ్చేవాణ్ణి అంటావు. అయ్యో అలా అనలేదే. అలాగే నువ్వు నాతో ఉండాలంటే ఇది నీతో ఉండకూడదు. ఉంటాను, ఏం చేస్తావ్యా? ఆ కథలో అయితే భర్తని యముని దగ్గర నుంచి సావిత్రి కాపాడుకుని ఉండొచ్చు, కానీ ఈ సతి నుండి కాపాడుకోవడం నీ వల్ల కాదు. కథలోనే సావిత్రి కాపాడుకుంటే నిజ జీవితంలోనే కాపాడుకోలేనా? నా భర్తని నా నుంచి దూరం చేయలేవు, నా మొగుడు నాకే సొంతం. సావిత్రి ఊరుకోవే, నువ్వు నువ్వేం మాట్లాడుకో, కోపడకండి. తనకి నేనంటే చాలా ఇష్టం. ఆహా, నువ్వంటే నాకు ఇంకా ఇష్టం. మొదలబే, 3 మాసాలు పనిచేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, కొంచెం ఓపిక పట్టు. మేడం వస్తున్నాను, మేడం వస్తున్నాను. ఈరోజు పార్టీ ఉంది, డాన్స్ మూమెంట్స్ గుర్తున్నాయా? విల్ డూ ఇట్ వన్స్. ఓకే మేడం. బాగా చేస్తే కొంతమంది అభినందిస్తారు, అవునండి, కొంతమంది అసూయ పడతారు. మొదలు పెడతామా అండి? కమ్ ఆన్. అయ్యో యా. ఇలాగే కదండి. ఓకే, దట్స్ ఫంటాస్టిక్. Correct, correct. ఏమైందో చూసావుగా, నీ మొగుడు నా మీద పడ్డాడు, నువ్వు కింద పడ్డావు. నీ ఫస్ట్ నైట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ నైట్ జరగనివ్వను. ఆనంద్ నాకే సొంతం, యు బెటర్ అండర్స్టాండ్ దాట్. ఓకే, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే నా జమ్మర కంజే. ఇదంతా నా అదృష్టం మామా. ఆ రోజు నువ్వు గానీ రాకపోతే
ఆయే ఇడ్స్ రాకపోడు నా బతుకు బస్ స్టాండ్ చేసేవాడు. నల్లటివన్నీ నీళ్లు కాదులే గాని శుభమాని నేను పెళ్లి చేసుకోబోతుంటే మీ ఏడుపులు ఏంట్రా ఎదవసాలు చెప్పాడా? కొన్ని విషయాలు దాచాడా? కాబోయే పిల్లం దగ్గర దాస్ పెట్టా కేసియాలే ఉంటాయి. అవును మరి, అయితే అన్ని విషయాలు తెలిసే పెళ్లి కప్పుకున్నావు అమ్మడు. అన్ని విషయాలు అంటే నువ్వేం నమ్మొద్దు అమ్మడు, వీళ్ళందరూ మన మీద లేనిపోని విషయాలు కల్పించి మన పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. నువ్వు నమ్మొద్దు. నా అమ్మడికి న్యాయం జరిపించడమే నా ధ్యేయం. Yes, correct. ఏంటి నువ్వు అర్ధరాత్రి పూట శ్మశానానికి డ్రైవర్ మీద వెళ్ళి శవాలని పీకు తింటా కూడా చెప్పేసావా? నేను అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళా, శవాలని పీకు తింటాం. యా అప్పుడే రెడీయా, ఎలా జరుగుతుందో చూస్తాను. మల్లె పూల వాసన గుబాలించిపోతుందే, నేను ఆగలేనే. క్షమించు మామా, మనం మొదటి రాత్రికి ఇంకో 3 రోజులు ఓపిక పట్టాలి. ఎప్పుడు చూసినా ఏదో ఆటంకం. ఏం చేస్తాం మామా, విధి కూడా సతివైపే. 3 రోజులు ఓపిక పట్టు మామా. అప్పైన మామా, పాముకి పని లేదు. సవితి, నువ్వు మంత్రగత్తవైతే నేను తంత్రగత్తని. మరి పామును వదులుతావా? పాముని పాముతోనే నువ్వు ఫస్ట్ నైట్ చేసుకో. దెబ్బకు దెబ్బ, ఎత్తుకు ఎత్తు, వదులుతానా? పల్లెటూరి బయట మరి నాకేం తెలుసు అనుకుంది కదా ఆ గుంతలక్కడి గుమ్మ. మరి 3 రోజులు సొంతం సొంతం మీకే సొంతం, మీ చింతన కలిసి ఉంది అదే వరం. సాగిస్తాని వెంటే ప్రేమాయణం, చూస్తుంది పోతాని అందం చందం. ఇష్టం ఇష్టం మీరే ఇష్టం, నిత్యం మీ సన్నిధిలో ఆశా ఫలం. సొంతం సొంతం మీకే సొంతం, మీ చింతన కలిపి ఉంటే అదే వరం.
తొలకరి దేహం తీరని దాహం దినవార కామ జ్వరం మీ మీద మోహం పరువాలే ప్రాయం సయ్యంటే తోడై ఉందా కలిసి మెలిసి కలబోసి పంజరం కట్టుకుంటే నా అదృష్టం ఎన్నెల్లోనా ఉంది అందించాలి మోక్షం వరం ఇష్టం ఇష్టం మీరే ఇష్టం నిత్యం మీ సన్నిధిలో ఆశా ఫలం ఓ సొంతం సొంతం మీకే సొంతం మీ చింతన కలిసి ఉంటే అదే వరం మణిహారం ఉన్న సింగారం కలకెత్తే అందం చందం నీలో శృంగారం ముల్పాల రాగం ముద్దుల్లో సాగిపోదామో ఆనాటి గాయం నీ చిత్తన మాయం మురిపించి మౌన క్షణం అందే మందారం పులికించే నేస్తం పాచాయం కామలోకం కలిసి మెలిసి పంజరం కట్టుకుంటే నా అదృష్టం ఎన్నెల్లోనా అందించాలి మోక్షం వరం ఇష్టం ఇష్టం మీరే ఇష్టం నిత్యం మీ సన్నిధిలో ఆశా ఫలం సొంతం సొంతం మీకే సొంతం మీ చింతన కలిసి ఉంటే అరే వరం సాగిస్తాని వెంటే ప్రేమాయణం చూస్తుంది పోతాని అందం సందం ఇష్టం ఇష్టం మీరే ఇష్టం నిత్యం మీ సన్నిధిలో ఆశా ఫలం ఓ సొంతం సొంతం మీకే సొంతం మీ చింతన కలిసి ఉంటే అదే వరం నరికితే వచ్చిన రక్తం కాదురా మా ముద్దుల దాంపత్యానికి మా మామ ఇచ్చిన ముద్దుల కానుక నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది ఏ బుర్రకెక్కలేదా నిన్న రాత్రి ఒక పెద్ద విశేషం జరిగింది నాకు మా ఆయనకి శోభనం జరిగింది ఫస్ట్ నైట్ అర్థం కాలేదా ముద్దు బుర్ర సావిత్రి ఎక్కడున్నావా సావిత్రి బుచ్చికి కొండలేనే రాత్రి అంతా నిద్రపోనివ్వలేదు ఆ చూడు ఎలా చూస్తోందో చూస్తే చూసింది లేవే మనం లోనకెళ్దాం పదా దుమ్మావా సావిత్రి నిన్ను నిడిసిక నేను ఉండలేనే ఉండలేనే నీకే చెప్పేది నువ్వు బజార్కెళ్ళి సరుకులు తీసుకురా నువ్వు వచ్చేసరికి స్నానం చేసి వేడి వేడి పాయసంతో రంబలా రెడీగా ఉంటాను ఇదిగో పప్పు కిస్మిస్ వేసి పాయసం అదరగొట్టాల అది తిన్నాక నా సామిరంగా అద్దరి పోవాలి మావా మావోయ్ ఈ పట్టణంలో దొంగలు ఒకరి సొత్తు ఇంకొకరు కొట్టేయాలని చూస్తారు తొందరగా వచ్చేయి టాటా మావా ఏయ్ టాటా
పాయసంబు సావిత్రి చికి 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 సావిత్రి నా ముద్దుల గులాబ్ జాము ఉండు మావా పాయసం చేయాలి చూడు గ్యాస్ అయిపోయింది రెండో సిలిండర్ తెప్పించమని దొండ పండ్ లాంటి నీ పెదాలు పాయసం కంటే తీయగా ఉంటాయి నిజమే సావిత్రి ఉండు మావా అబ్బాబ్బా ఉండు మావా సతీ ఈ రోజే కదా పెళ్ళైంది పెళ్లి కూతురు ఇలా ఉండకూడదు చక్కగా అందంగా అలంకరించుకొని బెడ్రూమ్కి రావాలి మన ఫస్ట్ నైట్ బెడ్రూమ్ ఇది కాదు అది పక్కన ఉంది ఈ వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా సిగ్గు లేదు ఇప్పుడు నీకు శోభనం కావాల్సి వచ్చిందా మా నాన్న చేసిన అప్పు తీర్చలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను నా జీవితమే నాశనం అయిపోయింది పైగా శోభనం కావాలట వెళ్ళి బయటికి పర్వాలేదు నీకు ఇప్పుడు మూడ్ లేకపోతే వదిలే నీకు ఎప్పుడు మూడ్ వస్తే సతీ వచ్చేవానంద్ నువ్వు రావనుకున్నాను కమ్ ఆన్ మేడం సతీ ఇంట్లో పని మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా నీకు నాకు అనుమానం మావా ఏంటే ఆ మాయదారిదే ఏదో చేసి ఉంటుంది ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యే ఎస్ యొక్కరే ఇది ఆత్మహత్య కాదు హత్యే ఆ చేసింది ఎవరు తెలుసా నీ మొగుడే ఏంటండి మీరు ఏం చెప్తున్నారు నేను హత్య చేశానా ఏంటి కథలేమన్నా చెప్తున్నారా కథ కాదు నిజం కావాలంటే ఇదిగో చూడు ఇప్పుడు నమ్ముతావా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సావిత్రి ఫోటో చూసావా ఎంత బాగా తీశారా చూడు ఎవరైనా చూశారంటే నిజంగా నేనే హత్య చేశాను అనుకుంటారు కదండి అనుకునేదే ఉంది ఈ హత్య నిజంగా నువ్వే చేసావు ఓలమ్మ ఓర్ నాయనో
చూడబోతున్న పెద్ద మాయలాడలాగున్నావే. నీవన్నీ 420 బుద్ధులు. నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. సావిత్రి ఊళ్ళో పొలం అమ్మేసైనా సరే ఆవిడ డబ్బు ఆవిడకి ఇచ్చేద్దాం. నీకు నీ ఉద్యోగానికి దండన నొదులైతల్లే. నా సర్వెంట్ చంపింది కాకుండా ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తున్నావే. ఏంటి, నేను నటిస్తున్నానా? ఏంటి చూస్తున్నావు? ఈ హత్య ఎలా జరిగిందో నీకు తెలుసా? ఇప్పుడు వద్దు, నేను రాత్రికి వస్తాగా. ఏం కాదు, ఇప్పుడే గాని రాత్రి వచ్చేదేంటి? రంగుగా ఉన్నావే నువ్వు. నా పిల్లల్ని కౌగిలించుకుని సరసలు అంటావా? నిన్ను వదలని రా. కాదు కాదు, ఈవిడ చెప్పేదంతా అబద్ధం. అసలు జరిగిందేంటో తెలుసా? ఏంటి మేడం ఫోన్ చేశారు? మేడం, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పండి. ఏమైంది మేడం? అయ్యయ్యో, ఏమైంది మేడం? ఐ డోంట్ నో, బాడీ ఎలా పడుంది? వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం. అయ్యో వద్దు, ఈ బాడీని ఎక్కడైనా పడేద్దామా? అయ్యో ప్లీజ్ ఆనంద్, హెల్ప్ మీ. వద్దండి ప్లీజ్ ఆనంద్. అయ్యో తప్పండి, ఇది ఇలా చేయకూడదండి. నాకు భయంగానే ఉంది మేడం, ఇదే జరిగింది. ఏం కథా, ఏం కథా. కనీసం కట్టుకున్న పెళ్ళానికన్నా నిజం చెప్పొచ్చుగా. కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం ఉండగా నిన్ను ఎవరూ కాపాడలేదు. నీకు ఉరి ఖాయం. ఆల్కహాల్ పోలీస్ రైట్ నౌ. అమ్మో, పోలీసులకి ఫోన్ చేయదండి. మీరిద్దరు చెప్పిన దానిలో ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నా భర్తని కాపాడండి, అది మీ చేతిలోనే ఉంది. ఈ కేసు నుండి నీ మొగుడు తప్పించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. కండిషన్ నెంబర్ 1, నీ మొగుడు నా సొంతం కావాలి. కండిషన్ నెంబర్ 2, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. సో నీకు ఇంతకు ముందు చెప్పినట్టే నెలకు 10,000 పంపిస్తాను. అప్పుడప్పుడు ఆనంద్ని కూడా పంపిస్తాను. ఈ కండిషన్స్ కొట్టుకుంటే ఈరోజే నాకు ఆనంద్కి ఫస్ట్ నైట్. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఆనంద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. గుడ్ బాయ్. నీకోసం స్వీట్లు తెచ్చాను. స్వీట్ బాక్స్. అలవా, ఈ అలవా అంటే నాకు చాలా ఇష్టం. అయితే రేపటి నుంచి లారీ లారీ స్వీట్లు తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెడతా. అమ్మడో అమ్మడో, కొన్ని కొరికి పెట్టవా? ఇదిగో అమ్మడో, ఒక లడ్డు అలవని తిండం, ఇదే పొట్టే చూడండ. ఎవరెంగిలి ఎవరు తిన్నా పర్లేదు, మీ ముగ్గురు పెళ్లి చేసుకుంటాం. ఒప్పందం కుదిరిపోయింది. ఏ ఒప్పందం రా, వీళ్ళు చెరగొట్టడానికి వచ్చారా? నువ్వు నిన్ను నేను చెరగొట్టడం ఏంట్రా? ఇదిగో అమ్మడో, నా మీద అట్టు, నువ్వు నమ్మలే. ఈ ఎదవ మీద అట్టు, వీడు డైలీ పుల్ దాగేసి నడి రోడ్డు మీద పడుకొని దుప్పటి అనుకుని లింగి మీద పడుకుంటే ఈ నిస్వరూపం జనాలందరూ చూడలేకపోతే నేనే తీసుకెళ్ళి లోపల పడేస్తాను. మాత్రం రాత్రి తెల్లవాళ్ళు ఈదులంట మాతాకాలం తల్లి అని అడుక్కుని అది దొరుకుతూ ఉంటారు. ఈ ఎదవేమో ఆకులు
లాగుతాడు, ఆడు మూతలు లాగుతాడు. వీళ్ళు ఎంత రిపేర్ చేసుకుని సుఖపడతావు అమ్మడు నువ్వు? అవును ఏం సుఖపడతా? అరే ఏంటి అయ్యి బాబు, ఇదిగో అమ్మడు ఈ స్వీట్ల రెడ్డి గారు ముట్టేశారు. ఎవరికి సచ్చిరాడా స్వీట్ కాదు ముందా ఇసరే? నా వల్ల కాదు, మీరే ఇసరేయండి. అమ్మడమ్మడ చెప్పు చెప్పండి. సావిత్రి. ఏంటి మామా? నేను ఊరికమ్మ ఎక్కడానికైనా సిద్ధమే, కానీ దానింటికి మాత్రం వెళ్ళాను సావిత్రి. చచ్చి సాధించేదే ఉంది మామా. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వు ఎక్కడైనా సుఖంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది, అదే నాకు కావాల్సింది. సావిత్రి ఊరుకోవే, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇక్కడ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు సావిత్రి. ఊరుకోవే ఏడుకు మావా, మనం బాగుండాలి అంటే అది చెప్పినట్టు వినాలి. నీకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను. నువ్వు దాంతో ఉన్నా కూడా ప్రాణాలతోనే ఉన్నావన్న సంతోషంతో నేను బ్రతుకుతాను మావా. అలాగే లేదు, నీకోసం ఒప్పుకుంటాను లేవే. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను. నా గురించి నీకు సరిగ్గా తెలియదు, నేను అనుకున్నది జరగకపోతే నేను ఏదైనా చేస్తాను. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నేను ముసలాన్ని పెళ్లి చేసుకున్నాను, వాడు పెట్టే టార్చర్కి వాడిని చంపేశాను. ఇలా ఎంతకాలం అని ఎదురు చూస్తాం, నాకు వారసుడు కావాలి కదా, నా మాట విని బెడ్రూమ్ కురా. యు బ్లడీ ఓల్డ్ మ్యాన్, నా చెయ్యి పట్టుకుంటావా? హౌ డేర్ యు, నీకు వారసుడు కావాలా, నేను కావాలా? ఐల్ కిల్ యు, ఐల్ కిల్ యు, చంపేస్తాను. నా మీద ఆశపడ్డా పనివాడిని కూడా చంపేశాను. నేను కావాలా? కిల్ యు, ఐల్ కిల్ యు, చంపేస్తాను నిన్ను. చూడు చూడుకున్నాడు పనివాడిని, నువ్వు చంపినట్టుగా
నేను ఫోటోలు కూడా తీశాను. నేను ఆ ఫోటోలు నీ భార్యకి చూపించి నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నాను. సో ఆనంద్, నువ్వు నా మాట విని నన్ను కట్టుకుని సుఖపెడితే నిన్ను రాజాలా చూసుకుంటాను, లేదా నిన్ను చంపడానికైనా వెనకాడను. కమ్. One love for the mother's pride, one love for the hip hop pride. Anand. Anand. Savitri. తోటకూర పాలకూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకు. తోటకూర పాలకూర బచ్చలకూర ఎన్నాళ్ళు మేము అందరం కలిసి నిన్ను ఇబ్బంది పెట్టాం, ఇక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేమందరం కలిసి కాంప్రమైజ్ అయిపోయాం. అవునమ్మడు, అవునమ్మడు, నిజంగానే నీకు ఇష్టమైన వాడిని పైసా కట్టడం లేకుండా తాళి కట్టించుకునే ఛాన్స్. అదే నేను చేశాను అన్నయ్యలు. ఎంత చాట ఇవిడవారు వందు. ఏమండి అందరూ బాగుంటారా? ఎలా నువ్వు ఇంకా కేరళ వెళ్ళదా? ఈయనే మా ఆయన. మనాలి కూడా ఏం ఛాన్స్ కొట్టేసావరా? మా రొట్టె వచ్చి నీ లేహీలో పడింది కదరా. పూసే నీకే మా రకం వచ్చింది, ఇంకా ఎంతమంది అందగాలం ఉండగా ఈ మలయాళం కూడా దొరికా నీకు. మలయాళం ఇల్ల, తెలుగు ఇల్ల, అందరూ ఇండియన్స్. ప్రేమే దైవం. జైహింద్. ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళు కోటం, కొట్టుకుని సావటం, ఏదో దొరికింది దాంతో తృప్తి పడాలి. రతేంటి సతేంటి అవన్నీ వదిలేసి మీకు తగ్గోళం చూసి శుభ్రంగా పెళ్లి చేసుకోండి, అప్పుడే మీరంతా సుఖంగా ఉంటారు. ఏటి మామ వెళ్దామా? నమస్తే. పక్కెత్తులు వరి వంకాయలు కూరగాయలు బెట్టకాయలు ఒకడేమో ఈ పక్క ఒకడేమో ఆ పక్క. పోతే పోనివరా, ఆ సతిపోతే ఏంటి, ఈ రతిపోతే ఏంటి, మనకు శ్రీమతి దొరకకుండా పోతుందా? యా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్. మామా, మామా, ఏమైంది మామా? సావిత్రి, నువ్వు ఉన్నావా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకున్నాను సావిత్రి, వెళ్ళిపోయావు అనుకున్నాను. తాగుచ్చావా? తాగా, కానీ నేను తాగలేదు సావిత్రి. అదుందే, అది నాతో తాగింది. అది మంచిది కాదు సావిత్రి, అదొక రాక్షసి సావిత్రి, రాక్షసి. నువ్వు చెప్పావని దాని ఇంటికి వెళ్ళాను, కానీ అది అది మంచిది కాదు సావిత్రి, మంచిది కాదు, మంచిది కాదు. మామా కూర్చో, మామా కూర్చో. సావిత్రి, నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడ్డావు సావిత్రి? కూర్చో మామా. నేను చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. వద్దు వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ ఉద్యోగం వద్దు, ఈ పట్టణమే వద్దు. ఇక్కడికి వచ్చి నేను పెద్ద తప్పు చేశాను సావిత్రి. మన ఊరు వెళ్ళిపోతాం సావిత్రి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. పొలం ఇల్లు అమ్మైనా సరే ఈ అప్పు తీర్చేస్తాం సావిత్రి. మామా, మామా, ఎవరు తలుపు కొడుతున్నారు చూడనా? ఎవరది సావిత్రి? చూడమ్మా, మిస్టర్ ఆనంద్. మా ఆయనే. మావా, మావా, ఎందుకు పోలీసులు వచ్చారు? వాళ్ళకి ఇక్కడే పని. మిస్టర్ ఆనంద్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? రాత్రి సతీ మేడంను హత్య చేసినందుకు. సతీ మేడం చచ్చిపోయిందా?
ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ అస్ కమాన్ ఏదైనా ఉంటే మీరు కోర్టు తెలుసు సార్ కమాన్ సార్ నా మాట నా మాట సార్ నాకేం తెలియదు సార్ ఓ పుత్తడి బొమ్మ నీ పయనమెకు ఓ పున్నమి రెమ్మ నీ గమనమెకు ఓ పుత్తడి బొమ్మ నీ పయనమెకు ఓ పున్నమి రెమ్మ నీ గమనమెకు నాటి చెరామిని నువ్వు మరిచావా మాంగళ్యాన్ని నువ్వు విడిచావా కలకాలే నిజ జీవితం ఇది ప్యారు 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 రామిని నువ్వు మరిచావా మాంగళ్యాన్ని నువ్వు విడిచావా కలకాలే నిజ జీవితం ఇది ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు సతీ మేడంకి లైన్ వేసావా లైన్ వేసావండి చంపేసావా ఎవరు చంపమంటే చంపావు సతీకి లైన్ వేసిన మాట నిజమే కానీ నేను మాత్రం చంపలేదు సార్ నాకు ఇంకెవరు చంపారు ఎవరు చంపారు ఎంతమంది కలిసి చంపారు మర్యాదగా నిజం చెప్పు లేదంటే నువ్వు చేస్తావు చెప్పు చెప్పరా చంపారు ఎవరు చంపారా చెప్పు చంపలేదండి గుండం ఉందని తెలిసిన కెరటము కడలిని విడిచి పోదు కదా ఓ గ్రహణం ఉందని బెదిరిన చంద్రుడు భువనము కేసే రాడు కదా గుండం ఉందని తెలిసిన కెరటము కడలిని విడిచి పోదు కదా ఓ గ్రహణం ఉందని బెదిరిన చంద్రుడు భువనము కేసే రాడు కదా ఉరుముకు బెదిరితే మేఘమెలా చిరు చినుకు చెదిరితే మేల ఎలా కలగాలే నిజ జీవితం ఇది ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు యహ ప్యారు ప్యారు
సతీని ఎవరు చంపారు? ఏం తెలియదు. సతీ మేడం నువ్వే చంపావా? నేను చంపలేదు సార్, నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. ఎవరో కలిసి చంపారు సార్. నాకు తెలియదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. రూపాయలు కాంట్రాక్ట్ తీసుకుంటారా సార్? కాంట్రాక్ట్ తీసుకుని నిజమే సార్, ఇంకా నాకేం తెలియదు సార్. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్, నన్ను నమ్మండి. చంపింది నువ్వే సార్. లేదంటే చేస్తావు సార్. ప్రాణంత బయటపడాలని లేదా? పూవే కూటికి చేరినల ఆ గతమును మరచి కర్మను విడిచి అంటిన పాపం పోదు కదా. గూడును విడితీరి ఊన ఎగిరిన పూవే కూటికి చేరినల ఆ గతమును మరచి కర్మను విడిచి అంటిన పాపం పోదు కదా. నీరై పొంగే గుండె వ్యధా పన్నీరై పోతే వింతలా కలవిధమైతే హాయిలే భళ. అందుకే ఆమె నేనే చెప్పాను. నా ఒక్కదానికోసం ఇంతమంది కష్టపడటం పాపం. అమాయకుడైన ఆనంద్ బాబు, ఆయన భార్య సావిత్రి పడే కష్టాలు చూడలేక నిజం చెప్పేశాను. దయచేసి నన్ను జైల్లో వేసి ఆనంద్ బాబు నూతులు పెట్టండి అయ్య గారు. కానిస్టేబుల్స్, ఎస్ సార్, ఆవిడ కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. రండి మేడం. ఓ పుత్తడి బొమ్మ నీ పయనమిదే, ఓ పున్నమి రెమ్మ నీ గమనమిదే. ఆ సావిత్రిని నువ్వు మించావు, నీ మాంగళ్యం నువ్వు గెలిచావు. కల నిజమాయే స్వర్గమే ఇక. ప్యార ప్యార యహ ప్యార ప్యార యహ ప్యార ప్యార యహ ప్యార 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 యహ ప్యార ప్యార యహ ప్యార ప్యార యహ ప్యార 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 యహ ప్యార ప్యార యహ ప్యార ప్యార యహ ప్యార 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 యహ ప్యార ప్యార యహ ప్యార ప్యార యహ ప్యార ప్యార. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్య. బైరాగి మొగుడా, నువ్వు కాశీకి వెళ్ళను అక్కర్లేదు, గంగను మొలగను అక్కర్లేదు. ఎందుకంటే మన లైన్ క్లియర్ అయిపోయింది.
పడుతూ పరిగెత్తుతూ నేను రాగా. సావిత్రి, అయ్యో మామా, నాకు ఇలాంటి మర్యాదలు నచ్చవు మామా. సావిత్రి, కొంచెం ఎత్తమే చూడాలి. నా కాకినాడ కాజా ఏం తెలియని ట్యాగ్ చేస్తున్నావంటే నేను వెళ్ళి లైట్ ఆపిరానా? లైట్ ఆర్పేస్తే మంచం కింద ఉన్న నీ ఫ్రెండ్స్ నాకు ఎట్లా కనపడతారే? కొంచెం కాళ్ళెత్తే మంచం కింద చూడాలి. అయ్యో ఏమైంది బావా, అలరిస్తున్నావు, బయటరా. పగబట్టి పట్ల నుంచి ఇక్కడ రాకొచ్చిందంటే ఇది. అయ్యో అయ్యో సావిత్రి, అమ్మో సావిత్రి, ఇది మామూలు పిశాచి కాదే, కామ పిశాచి. అమ్మో సావిత్రి, 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 నువ్వు చనిపోలేదు, నువ్వు చనిపోలేదు. ఏంటి మామా? అది అది మామా, ఏమైంది? సత్య వచ్చి మంచం కింద నుంచి లేచి నిన్ను నన్ను వెంబడించి నిన్ను పొడిచేసి నన్ను కూడా. కల కలేనా? అయ్యో మామా, నాకు సడన్ గా ఒక నేనెంత భయపడ్డానో తెలుసా? అయ్యో సొంతం సొంతం మీకే సొంతం.